ఒక నాటకం, రోజుకు ఒక డ్రామా చేసే వ్యక్తి ఈ జగన్. ఏకంగా ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిద్ధమన పోస్టర్లు వేస్తున్నారు. దేనికి సిద్ధమని అడుగుతున్నా? ఇంకా ప్రజల్ని వేధించడానికి సిద్ధమా? ఇసుక ధర బంగారం కన్నా ఎక్కువ పెంచడానికి సిద్ధమా? బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ పైన ధరలు మరి పెంచి ప్రజల్ని పీడించడానికి సిద్ధమా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నా. చంద్రబాబు గారి లాగా తనకు కూడా ఇమేజ్ రావాలని ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. కానీ అది సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? జగన్ అంటే జైలు, బాబు గారంటే ఒక బ్రాండ్. జగన్ చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది, చంద్రబాబు గారిని చూస్తే కారులు తయారు చేసే కియా గుర్తొస్తుంది. జగన్ ఒక ప్రిజనరీ, చంద్రబాబు గారు ముందు చూపున్న ఒక విజనరీ. జగన్ ఈరోజు పెత్తందారుల కోసం పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పేదవాళ్ళు పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేసే వ్యక్తి. మనందరం చూసాం, ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టారు, అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశారు. ఆనాడు ఏం చెప్పారు? 3000 కోట్ల కుంభకోణం అన్నారు. దాని తర్వాత 270 కోట్ల కుంభకోణం అన్నారు. ఇప్పుడు 27 కోట్ల కుంభకోణం అన్నారు. ఆ ఛార్జ్షీట్ తీసుకెళ్లి కోర్టుకి వేస్తే చీ ఇదే మీ ఛార్జ్షీట్ అని చెప్పే పరిస్థితికి కోర్టు వచ్చింది. నీతి నిజాయితీకి మారు పేరు చంద్రబాబు గారు. సైకో జగన్ కి చెప్తున్నా, భయంకి బాంబులకి భయపడిన కుటుంబం మాది, మీరు పెట్టే చిల్లర కేసులకి మేము భయపడతామా అని. భయపడతామా? భయం మన బయటలో ఉందా? లేదు. ఈరోజు ఎక్కడ చూసినా మా నమ్మకం నువ్వే అని బోర్డులు పెడుతున్నారు. ఈ సభాముఖంగా జగన్ నేను అడగదలుచుకున్నా, సొంత తల్లి చెల్లి నిన్ను నమ్మట్లేదు, మేమెందుకు నిన్ను నమ్మాలని? ఎన్నికల ముందల ప్రచారం కోసం సొంత తల్లిని చెల్లిని వాడుకున్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మెడబట్టి బయటికి ఎంటేసే పరిస్థితి. ఇక్కడున్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించాలా. నిన్న కాక మొన్న షర్మిల గారు, అదేవిధంగా సునీత గారు, మాకు ఈ జగన్ దగ్గర నుంచి ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించండి అని ప్రభుత్వానికి లేఖ రాశారు. అంటే ఇంట్లో ఉన్న సొంత చెల్లెలకి రక్షణ కల్పించబోతే తెలుగింటి ఆడపడుచులకి రక్షణ కల్పిస్తాడా ఈ జగన్ అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఈరోజు ఎంత బాధేస్తుందంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, అదేవిధంగా జనసేన పార్టీకి చెందిన జన సైనికులు కానివ్వండి, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడితే పేటీఎం కుక్కలకి 5 రూపాయలు ఇచ్చి మన పైన వదిలేస్తారు. పోన్లే, మనం రాజకీయంగా పోరాడుతున్నాం, పర్వాలేదులే అనుకుంటాం. కానీ ఇప్పుడు ఏకంగా సొంత చెల్లి పైన పేటీఎం కుక్కల్ని వదిలేశాడు ఈ జగన్. ఆమె వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు, ఆమె పెళ్లి గురించి కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంటే సొంత చెల్లి మీరు సరిగా పరిపాలించట్లేదని అడిగినందుకు ఈరోజు ఆమె పైన కూడా అనేక ఆరోపణలు చేస్తున్నాడు ఈ జగన్. వాస్తవంగా ఈ జగన్ ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడండి. ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్? ఎప్పుడు చూసినా బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటాడు. మన కంపడే ఒక బటన్ తల్లి, అది బొలుగు బటన్. కానీ బల్ల కింద ఒక బటన్ ఉంటుంది, ఎర్ర బటన్. బొలుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణంలో ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షాన్ పోతుంది. ఎట్లా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు పుస్తకం పట్టుకుని. ఇంట్లో కుక్క ఉంటే అమ్మ కుక్క ఉందని కుక్క పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఏం బా క్వార్టర్ బాటిల్ ధరలు పెరిగినాయా?
ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ బూమ్ బూమ్ పైన కూడా బాధుడే బాధుడు. ఎవరిని వదలబెట్టాడు ఈ జగన్? మళ్ళీ కటింగ్ మాస్టర్ అన్న కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగిచ్చే కానుకలు కట్, విదేశీ విద్యా కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, నిరుద్యోగ యువకులకు ఇచ్చిన నిరుద్యోగ భృతి కట్, 600,000 వృద్ధులకి పెన్షన్ కట్, రైతులకు అందించాల్సిన డ్రిప్ ఇరిగేషన్ ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్ చేశాడు ఈ జగన్. అసలు భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ గుర్తుపెట్టుకోవాలి, అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు. ఎస్టీ సోదరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆనాడు ఏకంగా ట్రైకార్ ఏర్పాటు చేశారు, ఐటీడీఏలు ఏర్పాటు చేశారు, తద్వారా మనకి ఇల్లు కట్టారు, రోడ్లు వేశారు, తాగునీటి పథకాలు ఏర్పాటు చేశారు. అన్న ఎన్టీఆర్ తర్వాత బాబు గారు కూడా వందలాది సంక్షేమ కార్యక్రమాలు మన కోసం తీసుకొచ్చారు. అన్న క్యాంటీన్, పసుపు కుంకం, అన్నదాత సుఖీభవ, చంద్రన బీమా, విదేశీ విద్య, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు మన బాబు గారు అమలు చేశారు. ఇప్పుడు పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ ప్రకటించడం జరిగింది. ఈ బాబు సూపర్ సిక్స్ మనం ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. యువతి యువకులకి మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20,00,000 మందికి ఉద్యోగాలు మనం కల్పించబోతున్నాం. నిరుద్యోగ యువతి యువకులు ఎక్కడ ఉంటే ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మనం ప్రభుత్వం ఇవ్వబోతుంది. స్కూల్కి వెళ్ళిన ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం అకౌంట్లో ఇవ్వబోతుంది. అంటే ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే ఎంత? 30,000. ఇంట్లో 3 బిడ్డలుంటే ఎంత? 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం, అది కూడా ప్రతి సంవత్సరం అందిస్తాం. ఇంకొక పక్కన ప్రతి ఇంటికి ప్రతి ఏడ 3 ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6 హామీ, తెలుగింటి ఆడపడుచులు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది.